నెల్లూరు జిల్లా బుచ్చిరెట్టుపాలెం దుర్గమ్మ కాలనీలో అమానుష ఘటన చోటు చేసుకుంది। తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని కట్టుకున్న భార్యను మూడేళ్ల పసిబిడ్డను 5 రోజుల నుండి ఇంటి బయటే ఉంచి తన మూర్ఖత్వాన్ని చాటాడు। ఇదేమీ పద్ధతిని భార్య నిలదీయడంతో తన తల్లిదండ్రులతో కలిసి చంపే ప్రయత్నం చేశాడు। నేను గెడ్డేస్తున్నా బరిల దగ్గర ఎరికి వీళ్ళందరూ ఏడుచేరు డ్రామాలు చూస్తున్నారు। పాండి పాండి అని నేనే వెళ్ళిపోయినా కొడుకు తాచారు ఈ అమ్మ ఇంత ఫుడ్ పట్టేశాడు ఆయన ఏంటో నడుము పట్టేశారు। ఈ లోపల వాళ్ళ అమ్మ ఏంటో ఆమెను పట్టుకొని ఉంది। ఆమెను ఒక పక్క ముగ్గురు వచ్చేసారు అన్నమాట, చంపేయడానికి వచ్చారు ఈ అమ్మాయిని। అమ్మని నేను గబగబ పక్కన ఎలా ఆడబిడ్డ కొడుకు వచ్చి వదిలేరు అమ్మాయిని। ఎవరో ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి సాయం మనకేం పెట్టరు, ప్రాణం పోయింది। ఇవరకు ఆ అమ్మాయి చంపేద్దరు వాళ్ళు, మరి ఆడబిడ్డనైతే గుదిగాళ్ళు కట్టి కలిగిచీర్ల బాధ ఎంగితే తీర్మానం అయిపోద్ది। మెయిన్ పాయింట్ అది, ఆడబిడ్డే ముందు శత్రువు ముందు పాయింట్ అని కోవూరులో ఉంటుంది 24 గంటలు ఆ మనిషి వాడు ఇలా మొగుడు వీళ్ళు ఎందుకు దాచి ఇలా మొగుడు ఒక మావాళ్ళు ఆయన కాలు మరిపోన్నాడు అని చెప్పు, ఆల్రెడీ బండి మీద తెచ్చుకొని తిప్పుతున్నాడు కదా వాడు ఆయన దగ్గర ఉన్నాడు మా ఆయన నన్ను ఇట్లా టార్చర్ పెడుతున్నాడు నన్ను బెడ్రూమ్ వాడు ఆడబడి కాడికి ఎక్కువ చెప్తున్నాడు కదా ఆడ స్టేషన్లో నన్ను వాడు వాడి పెళ్ళాలి నేను కాడికి పంపిస్తున్నాడేమో వాడు చెప్తున్నాడు అన్నీ, నా వాడు పడిపోతున్నాడు నేను లాక్కొస్తున్నాను అది చేస్తున్నాడని వాడు అంతా చెప్తున్నప్పుడు నువ్వు చెప్పడానికి ఏమి ఆడబడిచి కాడికి ఎక్కువ చెప్తున్నాడు వాడు ఫ్రెండ్ అంతా నువ్వు చెప్పడానికి ఏమి నీకు నోరు లేదా పిలిచారు వరే నువ్వు కారు నీ ఎందుకు అనుకుంటావు ముందు వస్తు వాళ్ళు అదిగో నీళ్ళు మాట కూడా తీయించాడంట ఆ అమ్మాయి బతకద్దని పాపం ఏదో వాళ్ళకి పెళ్ళిళ్ళు కారయోళ్ళు ఆ అమ్మాయిని దాఖలు పెట్టినారు పాపం బాగుండాడు పిల్లోడు బాగుండాడు అని చేశారు కదా ఆ రోజు సొన్నం కొట్టుకోవడానికి డబ్బులు లేకపోతే చేశారు। నేను అడిగిన ఇవరకు శవం ఎటుపోయినా అమ్మ నాయన చూడ నిన్నే చూడటం ఎంతోంది మాదిరిగా చేస్తారు సార్ ఆడవాళ్ళని। శ్రీలక్ష్మి బొట్ట శ్రీలక్ష్మి నా భర్త వినయ్ కుమార్ నేను అమ్మగారింటి కానిచ్చి ఇక్కడికి వచ్చాను 5 రోజుల క్రితం 5 రోజుల క్రితం ఇక్కడే వచ్చి అత్త మామ మెడబెట్టి బయటకు నెట్టేశారు। అప్పటి నుంచి నేను బిడ్డను పెట్టుకొని ఇక్కడే మెట్ల పైన ఇక్కడే ఉన్నాను। నిన్ను వచ్చి అత్త మామ ఆడబిడ్డ మా మెట్ల పైన ఎందుకు కూర్చోమన్నామని కొట్టి చంపబోయారు సార్। భయపడి నేను ఏదో చేస్తారు పక్కల వాళ్ళు చుట్టుపక్కల ఇదే అని అడిగితే వాళ్ళ ముందుకి చెప్పినాను మళ్ళీ అది నేను ఏదో భయంతో స్టేషన్కి కంప్లైంట్ ఇస్తే వద్దని ఇది అంటుంటే నేను అధికారులు నాకు ఏదో ఒకటి న్యాయం చేయకపోతే నేను ఇక్కడే కూర్చొని ఏదో ఒకటి ఆత్మహత్య చేసుకుంటాను సార్